ఎస్టీ అండ్ డిఆర్ఓస్ అందరికి కూడా ఈ రోజు అటెండ్ అయిన తహసీల్దార్ గారికి కమిషనరు ఓసిపిఈలు అందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 25వ తేదీన వైకుంఠ ఏకాదశి రోజున పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు 30 లక్షల మంది ఈ స్టేట్ వైడ్ ఇళ్ల పట్టాలు అయితే మనకు నియోజకవర్గ వ్యాప్తంగా వినిస్తున్నాం అండి. రూరల్ కింగ్ ఏమైనా ఐడియా ఉందా? 14,500 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఫేజ్ వన్ లో హౌసింగ్ వచ్చారు కదా, ఇప్పుడు ఎంతమంది ఇస్తున్నామంటే హౌసింగ్ మండలాలతో సహా కలిపితే సేదర్ ప్రధానంగా ఎంతమందికి వెయ్యి ముదుగు మండలం అందరికీ సేదర్ ప్రధానంగా 6,000 మందికి ఇళ్ల పట్టాలు మొదటి విడతలో 14,000 మందికి ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తారు. ఐ షుడ్ బి వెరీ ప్రౌడ్ ఎందుకంటే గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 12,000 మందికి ఇల్లు పంపిణీ చేయడం జరిగింది. కోటి సందు అంటే ఎక్కడ కానీ నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలోనే అంత పెద్ద కాలనీ ఎక్కడ ఉంది. అపార్ట్మెంట్ వైజ్ అలా కట్టించి ఉండొచ్చు కానీ విధంగా ఇండిపెండెంట్ గా దాని ఆక్యుపెన్సీ కూడా 20 మంది ఒక 16,000 హౌసెస్ నా చేతుల మీదకు అండ్ దానికి సంబంధించిన ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకోవడం ఈరోజు ముందుకు పోతుంది. కానీ కొంతమంది కోర్టు పోవడం జరిగింది. ప్రతిపక్షాలు ఏదో విధంగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఆపాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఈరోజు మొదటి విడతగా మేము కొన్ని ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. కోర్టుకు పోయినా వాళ్ళని వదిలేస్తే ఇప్పుడు ఎంతమంది కంటే 6,300 మందికి ఇమ్మీడియట్ గా మనము 25వ తేదీ నుంచి పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీంతో పాటు నేను ఇంతకుముందు ఇచ్చిన పట్టాల్లో చాలా మంది కూడా కట్టుకోకుండా వివిధ డిఫరెంట్ స్టేజెస్ లో ఉంది. వీళ్ళవన్నీ ఏది పరిస్థితి అని మన మేము గ్రౌండ్ లెవెల్ మొత్తం అందరి ఆఫీసర్స్ అందరినీ కూడా అంటే వాలంటీర్లను సెక్రటరీలను ప్రతి ఇంటికి పంపించాం. వాళ్ళు ఎందుకు సొంత ఇల్లా బాడీగా బాడీలైతే ఇల్లెందుకు రాలేదు అనే విషయాన్ని వచ్చింటే వాళ్ళకి ఏ విధంగా పరిస్థితి అని చెప్పేసి దీంట్లో మాకు ఈ 2,000 హౌసెస్కి సంబంధించిన డేటా మా దగ్గరకి రావడం జరిగింది. ఇప్పుడున్న దాంట్లో చాలామంది కూడా ఈ కాలనీలలో ఉన్న వాళ్ళలో ఇల్లు కొంతమందికి అమ్మేసుకోవడం జరిగింది. అది వివిధ కారణాల వల్ల అమ్ముకోవడం జరిగింది. ఇప్పుడు మాకు ట్యాక్స్ రైజ్ చేయాలన్నా కానీ ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది కాబట్టి వాళ్ళందరినీ కూడా మేము కొత్తగా పట్టా ఇచ్చి ఎవరైతే అమ్ముకున్నారో సో ఆ ట్రాన్సాక్షన్ వాళ్ళు లేకుంటే అగ్రిమెంట్ ఏం తీసుకొని దాన్ని బేస్ చేసుకొని వాళ్ళని క్యాన్సిల్ చేసి ఎవరైతే రిసైడింగ్ ఉన్నారో వాళ్ళకు ఇమీడియట్గా పట్టా ఇచ్చేటట్టు చూసుకోవాలి. టూ స్టేస్ ఇది హౌస్ అంటే ఇళ్లలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు పట్టా ఇచ్చే కార్యక్రమం చేస్తారు. ఐ రిక్వెస్టింగ్ ఆల్ ద డిఆర్ఓస్ మీకు రేపు ఎన్నుండో ప్రోగ్రామ్ కూడా చేస్తారు. సో ఎవర్ ఈచ్ హౌస్ హోల్డర్ అరౌండ్ 36 మెంబర్స్ ఉన్నట్టున్నారు అంతేనా? 36 మీకు ఎల్లుండే కూడా ఒక రోజు షెడ్యూల్ ఇస్తారు. సో మీరు కాలనీలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళ యాక్చువల్ స్టేటస్ ఏముంది, వాళ్ళు బాధికుంటున్నారా, కొన్ని ఇంటున్నారు. ఎందుకంటే మనం ఇచ్చిన ఇల్లు ఏవే కానీ అమ్మడానికో బాడీకి ఇవ్వడానికో కాదు. ఇన్ని వేల ఇల్లు ఇచ్చినా కానీ ఇంకా కూడా ఇల్లు రా వస్తున్నాయంటే కాబట్టి అన్నీ కూడా ఏదో సందర్భంలో సమీక్షించుకోవాలి కాబట్టి ఆ కాలనీస్ అన్నిటికీ కూడా మనం రెగ్యులర్గా చేయాలి కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని మీరు ఏ రోజు పంపిస్తుంటే కొంతమందిని అటాచ్ చేయండి. దే హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ది ఆల్ ద హౌసెస్. సో ప్రతి ఇంటికి వెళ్ళాలి. డిఆర్ఓస్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. లేదంటే కొనుక్కొని ఉన్నాడా లేదా బాడీకి ఉన్నాడా ఈ మూడు తెలియాలి. ఉండి ఆ స్టేట్మెంట్ కూడా ఒక ప్రొఫార్మర్లో ఆ మూడు రాయాలి, సొంతంగా బాడీగా కొనిగిందా. ఉంటే కొన్నట్టు ఉంటే వాళ్ళ అగ్రిమెంట్, బాడీగా ఉంటే అతనితో ఒక స్టేట్మెంట్ సంతకాలు దాని మీద తీసుకుంటే ఎవరైతే కొనితారో గతంలో ఎవరైతే పాత పట్టా ఇచ్చింటారో వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా వాళ్ళని రద్దు చేసి ఎవరైతే ప్రజెంట్ ఉన్నారో వాళ్ళకి పట్టా ఇచ్చి వాళ్ళ మీద హౌస్ ట్యాక్స్ రైజ్ చేస్తారు. నో జీవితాంతం వాళ్ళ మీద పేరు మీదే ఉంటుంది. మాకు రికార్డులో స్ట్రీమ్ లైన్ చేసినట్టు ఉంటుంది అటు మొత్తం కదమ్మా. సో మీకు విఆర్ఓ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నా,
ఏ హౌస్ హోల్డ్ వెళ్తున్నారో త్రీ కేటగిరీస్ ఉంటారు, సొంత ఇల్లు, బాడికి ఇల్లు, కొన్న ఇల్లు. ఈ రెండు క్వాటగిరీస్ కింద ఉన్న వాళ్ళను బాడికి కానీ కొన్నదాని కింద ఉంటే మాత్రం వాళ్ళకి ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళకే ఓనర్షిప్ ఇచ్చేస్తారు. పట్టా క్యాన్సిల్ చేసి వాళ్ళతోనే అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని ఇలా కొన్నాము, మేము ఇన్నాళ్ళు చూపుతున్నాము, కొలితే వాళ్ళ దగ్గర ఉన్న బాండ్స్ తీసుకోరు. ఈ విధంగా చెప్తాను. రెండోది నా దగ్గరికి వచ్చిన ఇదే టైప్ ఆఫ్ క్యాటగిరీస్లో ఇప్పుడు రూఫ్ లెవెల్లో ఉండేది కూడా కొంతమంది కొనడం జరుగుతుంది, కానీ పట్టా వాళ్ళ పేరు మీద ఉంది. మేము హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు అవన్నీ లిస్టు రాసి పంపిస్తూ ఉంటే వాళ్ళు పట్టా ఎవరి పేరు మీద ఉందంటే వాళ్ళ పేరు మీద చేస్తాము అని అంటున్నారు. సో అలాంటి క్యాటగిరీస్ కూడా ఎవరైతే ఖాళీ స్థలాల్లో ఉండి కొనుక్కున్నామో మేము ఇవన్నీ ఉన్నాయో, దాని బాగా రెండనే ఆప్షన్ ఉంటుంది కాబట్టి కొనుక్కున్నామనే ఆప్షన్ ఉందంటారో వాళ్ళు ఏదో 100 రూపాయలు దాని మీద ఏదో అగ్రిమెంట్ చేసుకున్నారు. కొంతమంది ఆ అగ్రిమెంట్ బేస్ ఆధారంగా చేసుకొని వాళ్ళకు హౌసింగ్ అనేది పట్టా గతంలో ఇచ్చిన పట్టా అది క్యాన్సిల్ చేసి వీళ్ళకి రెగ్యులర్గా ఇచ్చేసి మళ్ళీ మనము వాళ్ళకు ఇల్లు ఇచ్చే కాల్ చేసి మీకేమన్నా రెండు క్వైరీస్ ఏమన్నా ఉన్నాయి, నేను ఎన్ని సజెషన్స్.